నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. యానాదయ్య గారు, ఈరోజు నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తే వారిపై పోలీస్ కేసు పెట్టడానికి ప్రభుత్వం జీరో జారీ చేసింది, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది చాలా గర్వకారణం. నాయి బ్రాహ్మణ కులం యావత్ భారతదేశంలో ఉండే నాయి బ్రాహ్మణులందరూ కూడా హర్షిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కాదు. ఎందుకంటే నాయి బ్రాహ్మణ కులం అంటే 24 గంటలు ప్రజలతో సన్నిహితంగా చేసేటటువంటి వృత్తులు. అటు చౌర వృత్తి కానీ, విలేజ్ లో కానీ, ఇటు దేవాలయాల తల్లిండం కానీ, లేదా వాయిద్య కళాకారులు కానీ, ఆర్ఎంపి డాక్టర్స్, అనేక వృత్తులలో కూడా మనిషి దగ్గరగా ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేసేటటువంటి పరిస్థితి. దీంట్లో గ్రామీణ స్థాయిలో ఎన్నో ఇబ్బందులు జరిగాయి, చాలా అవివక్షతకు గురైనటువంటి పరిస్థితి. అదే కాకుండా ఈ కులాన్ని అడ్డపేర్లతో పల్లెల్లో మంగళవాడ, మంగళదాన అని చాలా దారుణంగా పిలిచేవాళ్ళు. వీటన్నిటికంటే కూడా ఉండే పరిస్థితి ఎక్కడ బాగా వివక్షతకు గురి, మనోవేదనకు గురయ్యే పరిస్థితి అంటే, గ్రామీణ స్థాయిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఉపాధ్యాయులు, టీచర్స్, స్కూల్లో పేర్లు నమోదు చేసుకునేటప్పుడు ఏమి చేస్తారంటే, ఆడ ఇంటి పేరు చెప్పతే మీరు భజంత్రి కదా, మంగళి కదా అనేది, మంగళి, నా పేరు యానదయ్య కదా, మంగళి యానదయ్య, భజంత్రి రామయ్య అని రాసుకునేవాళ్ళు. అక్కడ అంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, అటెండెన్స్ పిలుచు మంగళి సుబ్బయ్య అని పిలుస్తాడు. పిలిచడం వల్ల మిగిలిన పిల్లకాయలందరూ కూడా చూసి ఆయన మంగళుడా. వాళ్ళందరికంటే చిన్న వయసులో ఉన్నటువంటి చదువుకునేటప్పటి నుంచి కూడా మానసిక క్షోభకు గురయ్యేటటువంటి పరిస్థితి. అదేవిధంగా తోటి పిల్లలందరూ కూడా వారిని ప్రతిసారా అరే మంగళడా, మంగళ అనే, ఏం మంగళ అంటే అంటే అంత క్షోభకు గురి చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. గ్రామాలలో చాలా వివక్షతకు గురయ్యేటటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా మా కమ్యూనిటీ నుంచి చాలా మంది నాయకులు దీనిపైన ఒక చట్టబద్ధత తీసుకురావాలి, ఖచ్చితంగా నాయ బ్రాహ్మణులకు జరిగేటటువంటి అవమానం పైన ఒక చట్టబద్ధత, ఒక జీవో తేవాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. దీనిపైన ఆ ప్రయత్నాల భాగంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అనేక సార్లు వారి దృష్టి తీసుకుపోతే రజకులకు చట్టబద్ధత ఇస్తే ఒక జీవో ఇచ్చాడు, కానీ నాయ బ్రాహ్మణులకు పక్కన పెట్టేసి తర్వాత మేము మన ప్రభుత్వం రావడం, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర 2-3 సార్లు తీసుకోవడం. ఈరోజు కేవలం చట్టబద్ధత ఒకటే కాదు, రక్షణ ఒకటే కాదు. దీంట్లో ఉన్నటువంటి ఒక కులానికి ఒకే పేరు ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశంతో క్యాస్ట్ సర్టిఫికెట్లు, మొట్టమొదటి క్యాస్ట్ సర్టిఫికేట్ వరకు ఈరోజు ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు కూడా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మంగళి, భజంత్రి ఉండడం వల్ల ఆ పై అధికారులు అధికారులు చూసి వాళ్ళను కూడా వివక్షతగా చూసేవాళ్ళు, తక్కువగా చూసేవాళ్ళు. అంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా ఒకే పేరు, నాయి బ్రాహ్మణ బీసీ అంతే ఉండాలి. దాంట్లో మంగళి, భజంత్రి, ఉరపు మంగళి బ్రాకెట్లో పెట్టడము, ఇవన్నీ కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దీనిపైన చాలా వరకు మేము తీసుకొచ్చిపోయి బీసీ కమిషన్ కూడా మాకు చాలా సహకరించింది. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సమస్యలన్నీ, అనేక వివక్ష జరిగిన దాడులు, ఇవన్నీ కూడా బీసీ కమిషన్ దృష్టి తీసుకుపోయాం. మరి వాళ్ళు కూడా దీనిపైన పూర్తిగా సమగ్రమైనటువంటి విచారణ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి అన్ని కూడా ఈ వివక్షతకు సంబంధించి క్యాస్ట్ లో మార్పు, పేర్లో కూడా మార్పులు రావాలి. ఈ ఈ పదాలు వాడినటువంటి వాళ్ళని చట్టబద్ధమైనటువంటి ఐపీసీ 1860 ప్రకారం శిక్షారములు, అంటే ఒక రక్షణ కవచం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది చరిత్రలో ఊహించినటువంటి ఇది ఇచ్చినటువంటి అవకాశం అనమాట. దీనిపైన ఈరోజు నిన్న జియో రిలీజ్ అయింది. నిన్నటి నుంచి మేము సోషల్ మీడియాలో కానీ భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు, గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నాకంటే ముందు, మాకంటే ముందు జియో రిలీజ్ అయిన వెంటనే తమిళనాడులో, తెలంగాణలో, మహారాష్ట్రలో అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత తెలుపుతూ ఈ జియో నెంబర్ 50 మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ తీసుకొచ్చి, ఏ విధంగా వచ్చేది మేము కూడా ఇక్కడ డిమాండ్ తీసుకునేంత పరిస్థితి వచ్చిందంటే, ఒక్కసారి దీనిపైన ఈ వివక్షతకు గురి అయినటువంటి నాయబ్రాహ్మణ కులం ఎంత మనోవేదకు గురి అయిందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇది ఆషామాష కాదు, ఏదో ఒక సంక్షేమ పథకం ఏదో ఇస్తే కొందరికి మాత్రం ఉపయోగం, ఇది సామాజిక రక్షణ, మా యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి, నాయబ్రాహ్మణ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటటువంటి, సమాజంలో గౌరవంగా జీవించేటటువంటి, అగౌరవాన్ని అనగదు అణిచివేయాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇమ్మీడియట్లీ యాక్సెప్ట్ చేసి జీవో ఇవ్వడాన్ని మా ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్న నాయ బ్రాహ్మణ కులం మొత్తం కృతజ్ఞత తెలియజేస్తాం మీ ద్వారా. అంటే యానాదయ్య గారు, ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టం లేదంటారా? అంటే చట్టం లేదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు దీనిపైన లేదు,
ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా వరకు మేము ట్రై చేసాము. మా నేను గత 30 సంవత్సరాలుగా నేను సంఘంలో ఉంటాను. చాలా మంది ముఖ్యమంత్రుల దృష్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ లో చేస్తానని చెప్పి కూడా రజకుల కొరకు ఇచ్చేసి దీన్ని ఆపదలు చేయడం జరిగింది. ఎక్కడా లేదు, భారతదేశంలో ఎక్కడా లేదు ఈ వివక్షతను తొలగించాల్సినటువంటి. అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ఫూర్తి తీసుకొచ్చాడు. సామాజిక భద్రత ఉండాలి, ఈరోజు మహిళా చట్టాలు తీసుకురావడం కానీ ఇవన్నీ ముఖ్యంగా బీసీలు అంటే బ్యాక్ బోన్ వీళ్ళు వెనకబడినటువంటి వెనక నెట్టబడిన నిన్నటి వరకు ఈ బీసీలలో కూడా అట్టడుగులు ఉన్నటువంటి ఈ చిన్న చిన్న వృత్తి కులాలు సేవా కులాలు ఈ చిన్న చిన్న కులాలు ఎందుకంటే ఎంబీసీ కులాలు కానీ ఈరోజు బీసీఏలో ఉన్నటువంటి నాయకులు కానీ రజకులు కానీ ఈ చిన్న చిన్న కులాలన్నీ కూడా గ్రామాల స్థాయిలో మా బీసీలలో కూడా కొన్ని కులాల నుంచి వివక్షత గురేది. వాళ్ళు కూడా ఏ మంగళనా ఏ మంగళని పిలుచు గురించుకోవాలని మాట్లాడము ఏ సాగలని పిలుచు అంటే ఎంత ఎందుకంటే ఈ సమాజానికి నిజమైన సేవ చేసే కులాలు కానీ ఏ కులాలు అయితే సేవ చేస్తున్నాయో ఆ కులాలే అవమానించబడతాయి. ఈ అవమానం మామూలు అవమానం కాదు. ఒక ఆయన ఈరోజు నిన్న ఉదయం నాతో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, ఒక ఎంప్లాయరు ఆయన చదువుకునే రోజుల్లో అతను క్లాస్లో పోతే హిందీ టీచర్ వచ్చి అటెండెన్స్ వేసేటప్పుడు ఇతనికి బాధ అంటే కన్నీళ్ళు వచ్చాడంట. ఆ వచ్చిన అంటే ఏదంటాడు, మంగళి సాయిబాబా అంటాడంట. లేస్తాను వాడిని అందరూ ఆయన చూస్తున్నా అందరూ అందుకు అందుకు చూసేవారు పిల్లలందరూ. అంటే ఆయన వస్తానే ఇది అటెండెన్స్ వేసేటప్పుడు మంగళవాడని పిలుస్తాడు అని వీళ్ళందరూ హేళనగా ఇది మంగళ సాయిబాబా అంటే అతను బాధపడతాడు. వీళ్ళందరూ నవ్వుకునేవారు. అంటే చిన్న వయసులో ఉన్నటువంటి బాల్య వయసులో ఉన్నటువంటి చదువుకునేటువంటి సమాజంలో ఉన్నటువంటి పిల్లలు కూడా మానసిక క్షోభగా అనుభవించినటువంటి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి. ఈరోజు నిజంగా మాకు ఒక కవచకుండలు ఉన్నాయి, ఒక ఆయుధం లాంటిది ఈ కులాన్ని. అందుకే మేము దీన్ని ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవోని కార్పొరేషన్ ద్వారా ఈ జీవోని ఏ విధంగా అమెండ్మెంట్ జరిగినటువంటి విషయాన్ని ప్రజలకు కూడా ఎందుకంటే ఇంతవరకు వివక్ష ఇచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చైతన్యం చేయాలి. మన నాయబ్రాహ్మణులే కాదు ఈ కటాంచి నాయబ్రాహ్మణులు గౌరవప్రదంగా మనం పిలిచాలి, లేకపోతే వాళ్ళకు ఒక చట్టం ఉంది ఆ చట్టపరంగా వాళ్ళు చట్టపరంగా పోయే పరిస్థితి మనం కూడా కేసులు ఇరుక్కుంటాం. కాబట్టి నాయబ్రాహ్మణులు గౌరవంగా పిలిచాలి అనేటటువంటి మెసేజ్ని రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం తీసుకురావాలి. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మా నాయబ్రాహ్మణులందరూ కూడా ఈ జీవో యొక్క విలువ తెలియజేసి సమాజంలో గౌరవప్రదంగా బతికే జీవించేదానికి ఒక ప్రధానమైనటువంటి ఒక మంచి జీవో ఇచ్చి మా ముఖ్యమంత్రి గారు జీవిత కాలం నాయబ్రాహ్మణుల మా మనసును దోషేశాడు ఈరోజు ఈ రాష్ట్రంలో. అంటే ఆయన దగ్గర ఇప్పుడు ఆర్థిక పరంగా కానీ లేదంటే రిజర్వేషన్ పరంగా ఏదైనా చేయుతను అందించారు కానీ ఈ జీవో వల్ల తమకి కేవలం ఎటువంటి అంటే ఇప్పటి వరకు కూడా పెరుగుతున్నటువంటి కల్చర్ ప్రకారంగా కూడా ఎవరు అలాంటి పిలిచేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడులో సిటీల్లో చూసుకున్నట్టయితే నాయి బ్రాహ్మణులే కాకుండా మిగతా కులాలకు చెందిన వారు కూడా కటింగ్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీనివల్ల ఏమైనా ఒరుగుతుందా అనేటువంటి ప్రతిపక్షాలకు ఏం సమాధానం చెప్తారు? ఒకటి నేను అనేది ఏమంటే అవి కూడా అవసరమే. ఈరోజు సంక్షేమ పథకాలు అనేటువంటిది అందువల్ల సంక్షేమ పథకాలు ఉండాలా, ఆర్థిక అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు జరుగుతుంది కదా షాప్ ఉన్న ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం. ఈ మధ్యనే మేము 40 కోట్ల రూపాయలు 40,000 షాపులకు వేసాం. ఈరోజు పేదవాడుగా ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉన్న షాప్ ప్రతి షాపుకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ తీసుకుంది మన ప్రభుత్వము. అంటే ఆర్థికంగా ఆదుకోవడము. ఈరోజు విద్యాపరంగా ఎదగాలన్నటువంటి సామాజికంగా ఎదగాలంటే ఫస్ట్ చదువుకోవాలనే దానిపైన నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూల్లో కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా కానీ ప్రతి కులాన్ని చదివించడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు, ఇది కొందరికి మాత్రమే తినటే. అంటే ముందు మనం అనేది అంటే ఆర్థికంగా ఉన్నా లేకపోయినా చదువు ఉన్న సమాజంలో గౌరవప్రదంగా బతకాలన్నారు, సామాజిక వివక్షతో నుంచి బయటపడాలి, వివక్షతను ఓర్చుకోలేనటువంటి మానసిక క్షోభం నుంచి బయటపడాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇది. ఈ అంశం అనేది అత్యంత కీలకమైంది. మొట్టమొదట మనము ఆత్మగౌరవం ముఖ్యం. ఈ అధికారం కానీ పదవులు కానీ డబ్బు అన్నిటికంటే ఆత్మగౌరవంగా జీవించడం, ఎదుటి వ్యక్తిని మనం గౌరవించినప్పుడు ఆ వ్యక్తి కూడా మనం గౌరవించి గౌరవాన్ని కోరుకునేటటువంటి ఇది చాలా ఇది మొత్తం ఈ సమాజంలో ఉన్న ఈ కులాన్ని అంతటికి సంబంధించిన విషయం. ఏ ఒక వ్యక్తికో పేదవాడికో ధనికుడికో ఉద్యోగస్తుడికో అంటే పేద గ్రామీణ స్థాయిలో ఇంటింటికి పెట్టి పెట్టుకొని పోయి గడ్డం చేసేవాక దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ డీజీ డీజీ లెవెల్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యాదవ ఒక దగ్గర ఈ కుల వివక్షకు గురైనటువంటి మానసిక క్షోభకు గురైనటువంటి పరిస్థితి. అంటే ఇది యావత్ సమాజాన్ని అంతటికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవో ఆశామాస జీవో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇచ్చినటువంటి జీవో కానీ కాదు. ఇది
ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఈ జీవో వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అందరు నాయబ్రాహ్మణులు కూడా కళ్ళు తెరిచి ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నారు. మరో నాయబ్రాహ్మణులకు ఒక అంబేద్కర్ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది దీన్ని బేస్ చేసుకుని అన్ని రాష్ట్రాలలో కూడా మా కులానికి మేము గౌరవప్రదమైనటువంటి రక్షణ కల్పించుకోవాలనేటటువంటి పరిస్థితి వచ్చింది. సంచలనాత్మకమైనటువంటి నిజమైన అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో చూసినటువంటి స్వయంగా చూసినటువంటి విన్నటువంటి విషయాలు ఇవన్నీ. ఎందుకంటే నిజంగా ఆ గుండెల్లో దగ్గర పోయి చూసి చేసినటువంటి అందరూ చేసేటటువంటి సహాయం కాదు. ఇది చేయాలంటే ఒక దమ్ము ధైర్యం ఉండాలా, నిజంగా పేదవాళ్ళు నిజంగా వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి లక్ష్యం ఉంటే తప్ప అందరూ చేసేటువంటి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చూశారుగా, గతంలో మేము నాయకులలో దేవాలయాల్లో సమస్య పైన పడితే ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద నాయకుడు అంత సీనియర్గా ఉండి కూడా ఎంత దేవాలయాలు అవమానించాడో చూశారుగా. మరి అది కాదు కదా, ఈరోజు సమాజంలో అందరినీ గౌరవప్రదంగా బతకాలి, ఆర్థికంగా ఎదగాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి, సమానత్వం రావాలి. ఈరోజు చిన్న కులం పెద్ద కులం కాదు, ప్రతి ఒక్కరికి చదువుకొని సమాజంలో సమానత్వం రావాలంటే ఇటువంటి వివక్షతను ప్రతి ఒక్కటి తొలగించాల్సిన ప్రధానమైన తొలగించినప్పుడే గౌరవం కూడా పెరుగుతుంది. గౌరవంగా బతకాలనేటటువంటి దానికి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి జీవో ఇది, కీలకమైనటువంటి నిర్ణయము. మరి దీనికి సహకరించిన మా ముఖ్యమంత్రి గారు కానీ, బీసీ కమిషన్ కానీ, అధికారులు కానీ, సర్వం అందరూ కూడా ఎంతో ఎన్నో ఏళ్లగా, గత 30 సంవత్సరాలుగా మా పెద్దల నాయకులు అందరూ కూడా ఎన్నో ఏళ్లగా కళ్ళు పెట్టుకుని ఎదురు చూసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఈ జీవో వచ్చి మాకు ఆత్మగౌరవం, ఈరోజు మేము ధైర్యంగా ఆత్మగౌరవంగా మమ్మల్ని ఎవరు కూడా ఇంకా కించపరిచి మాట్లాడలేడు, మాట్లాడితే మాకు ఒక రక్షణ ఉంది, మేము కూడా మేము చట్టపరంగా వాళ్ళను మా ఒక హక్కు ఉంది, మీరు ఆ విధంగా మాట్లాడితే చట్టపరంగా మీ మీద మేము చర్య తీసుకుంటామని ఒక భయాన్ని కల్పించి గౌరవప్రదంగా ఉండేదానికి మాకు ఒక మంచి అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి.